హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సిటీస్కేప్, జనరల్గా ల్యాండ్స్కేప్ ఉంటుంది, సీస్కేప్ ఉంటుంది, అలాగే సిటీస్కేప్ కూడా ఉంటుంది. సో సిటీస్కేప్ అనేది బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇది చాలా టఫ్ సబ్జెక్టు, ఎందుకంటే బిల్డింగ్స్ అవి మనం చూపించాలి అంటే మనకి ఆ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది బాగా డ్రాయింగ్ చేయగలగాలి. ఇంకా మనం డ్రాయింగ్ భాషలో చెప్పాలి అంటే దీన్ని పర్స్పెక్టివ్ అంటారు. ఈ పర్స్పెక్టివ్ అనేది మనకి కరెక్ట్గా గీయగలగాలి, అప్పుడే మనకు ఈ సిటీస్కేప్ అనేది మనం చేయగలుగుతాం. అయితే మనం ఏదైతే మన కళ్ళతో చూస్తున్నామో దానిని పేపర్ పైన పెట్టగలిగితే అదే డ్రాయింగ్. సో అది ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా మనం ఏదైతే ఫోటోగ్రఫీ కానీ లేదంటే ఏదైనా డైరెక్ట్ ఆ బిల్డింగ్స్ని కానీ ఏదైతే మనం డ్రాయింగ్ చేయాలనుకుంటున్నామో దానిని పర్ఫెక్ట్గా వైట్ పేపర్ పైన మనం స్కెచ్లో చూపిస్తే తర్వాత మనం దానిని కలరింగ్లో ఏ విధంగా చూపించినా కూడా అది కన్స్ట్రక్షన్ అనేది, కలరింగ్ అనేది వచ్చేస్తుంది మనకి. సో ఇది ఒక స్ట్రీట్ వ్యూ ఇది. సో ఈ స్ట్రీట్ వ్యూని పర్స్పెక్టివ్ అనేది మనం బాగా చేసుకోవాలి, అప్పుడే ఖచ్చితమైన డ్రాయింగ్ అయితే వస్తుంది. సో డ్రాయింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు, బేసిక్గా మనకి ఏది చేయాలన్నా ఫస్ట్ డ్రాయింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ డ్రాయింగ్ ఏదైతే మనకు కనిపిస్తుందో అది పేపర్ పైన కన్స్ట్రక్షన్ రూపంలో కరెక్ట్గా చేయాలి, అప్పుడే మనకి మనం అనుకున్న రిజల్ట్స్ వస్తాయి. సో ఈ వీడియోలో ఏంటంటే ఒక స్ట్రీట్ వ్యూని నేను పర్స్పెక్టివ్ రూపంలో స్కెచ్ చేస్తూ దానిని వాటర్ కలర్స్లో చూపిస్తున్నాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మీరు కూడా ఇలా బిల్డింగ్స్ ఏదైనా తీసుకొని, విలేజ్ బిల్డింగ్స్ తీసుకోండి, సిటీ బిల్డింగ్స్, ఎనీ ఒక స్ట్రీట్ వ్యూని తీసుకోండి, తీసుకొని దాన్ని ఇలా స్కెచ్ వేసి అది కలరింగ్ ఫస్ట్ అయితే స్కెచెస్ బాగా ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మీకు అనుకున్నది చేయగలుగుతారు. సో ఎప్పుడైతే స్కెచ్ బాగా వస్తుందో మనం ఎనీ మీడియాలో దాన్ని చేయగలుగుతాం. సో ఫస్ట్ బేసిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేను చూపించేది బిగినర్స్ కోసం, ఇది అడ్వాన్స్ లెవెల్ అయితే కాదు. సో బిగినర్స్ ఈ మాత్రం మీరు వేయగలిగితే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో మీరు ఇంకా బాగా చేయగలుగుతారు. సో చూడండి, అదొక స్ట్రీట్, ఇటువైపు అటువైపు బిల్డింగ్స్ ఉన్నాయి. సో అవి కింద నుంచి పై వరకు హైట్ ఉన్నాయి, అలాగే మనుషులు కూడా ఉంటారు కాబట్టి ఒక 3-4 క్యారెక్టర్స్ని వేశాను నేను. సో ఇలా మనం ఒక స్కెచ్ని కంప్లీట్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే చేసుకున్నామో దానిని వాటర్ కలర్స్లో కంప్లీట్ చేయాలి. సో వాటర్ కలర్స్ అనేవి కామను. సో అక్కడ మనం ఏదైతే తీసుకున్నామో అక్కడ ఫోటోగ్రఫీలో అది స్కై ఉంటుంది కాబట్టి ఆ స్కైని నేను బ్లూ కలరు తీసుకొని వేస్తున్నాను. సో ఎనీ బ్లూ తీసుకోవచ్చు మీరు, లైట్ డార్క్. సో ఈ పిక్చర్లో లైట్ బ్లూ ఉంటే బాగుంటుంది కాబట్టి స్కై అనేది నేను లైట్ బ్లూని అప్లై చేస్తున్నాను. సో ఇలా మనం ప్రతి దాన్ని జాగ్రత్తగా కలర్లు అప్లై చేసుకుంటూ చేస్తే ఫైనల్గా మనకి పిక్చర్ వస్తుంది. సో దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఎక్కువ అయితే ఏమి ఉండదు కాబట్టి మీరు మొత్తం వీడియో చివరి వరకు చూడండి. సో ఎలా చేశాను నేను ఏంటి అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది. మీరు కూడా ఏదో ఒక స్ట్రీట్ వ్యూని తీసుకోండి, దీన్ని పర్స్పెక్టివ్ అనొచ్చు, సిటీస్కేప్ అనొచ్చు. సో దాన్ని స్కెచ్ వేసుకోండి ఫస్ట్, తర్వాత కలరింగ్ అనేది చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఈ వీడియోని చివరి వరకు చూడండి, అలాగే కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. డోంట్ మిస్ ఈ వీడియోని, ఎందుకంటే మీరు వాటర్ కలర్స్లో ఇప్పటివరకు చాలా పార్ట్స్
జీరో నుంచి నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇది 14th వీడియో. సో కంప్లీట్గా వాటర్ కలర్స్లో బిగినర్స్కి నేను ఏం చెప్పాలనుకున్నానో అదంతా ఈ కోర్సులో వచ్చేసింది. ఇంకొక వన్ ఆర్ టూ వీడియోస్ వస్తాయి, ఇది బిగినర్స్ కోసం. నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. అయితే ఈ వాటర్ కలర్ కోర్స్ తర్వాత నెక్స్ట్ మీకు అక్రిలిక్ కానీ లేదంటే పెన్సిల్ స్కెచ్చింగ్ కోర్స్ కానీ స్టార్ట్ అవుతుంది. సో అది ఫస్ట్ మీరు బిగినర్స్గా ఉన్నాం కాబట్టి మనం ఫస్ట్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళేటప్పటికి ఇంకా ఎలా ఉంటుంది అనేది మీకు నా ఛానల్ నన్ను ఫాలో అయితే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది. సో ఇంకెందుకు కలిసి మరి ఈ వీడియోని చివరి వరకు చూసేసేయండి. ఆల్ ది బెస్ట్. Thank you.